అమ్మయ్యా జర యథార్థం ఉంది సార్, ఒక బారాన శాతం అయిపోయింది నాకు, జర కూలింగ్ అయిపోయినా. ఎందుకు అంటే ఎక్కువసేపు మాట్లాడినట్టు అనిపించింది, ఇంకా ఏమైనా తప్పులు మాట్లాడతలేమో అనిపించింది నాకు. ఎప్పటి నుంచి అంటే నేను సీఎం లెక్కనే చూసినాం మేము. భరత నేను అన్నప్పుడు గద్దు నొనకబుద్ది అయింది అప్పుడు. అంత సీరియస్లోకి వెళ్ళి కామెడీ నవ్వుతుంటే ఇది నిజమా కలనా అన్నట్టే ఉంది నిజంగా. ఇది తర్వాత ఏమవుతుందో నాకే తెలియదు. నేను అంత సీరియస్గా ఉండను, ఎప్పుడు నవ్వుతానే నవ్వుతానే ఉంటాను. ఇప్పుడు నువ్వు ఒక్కడే అనుకుంటున్నావు సీరియస్ అని. అంటే మీరు ఎప్పుడు ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగిపోతుంది అన్నట్టే ఉంటారు కదా సార్. ఎందుకు అలా అనుకుంటున్నావు? సినిమాలలో చూసి అలవాటు అయింది సార్, మిమ్మల్ని చూస్తే అది పోతుంది. మళ్ళా నవ్వుతూనే ఉన్నాడు కదా, ఏం కాదు, ఏ కూల్ మన ఫ్రెండే అన్నట్టున్నావు సార్. ఇంట్లో కూడా ఇట్లే ఉంటారా సార్? నాకు ఇంట్లో ఇంకా పదంతలు నవ్వుతూ ఉంటాను. నాకు తెలిసిన వాళ్ళు అయితే ఇంకా సరదాగా ఉంటాను. ఇప్పటి సంది నేను కూడా తెలిసిననే కదా సార్, నాతో నవ్వుకుంటుంటారా? ఇప్పుడు నవ్వుతానే ఉన్నాను కదా. ఇక ఎప్పుడు కలిసినా నవ్వుతాం సార్. ఇక ఓకే, ఎప్పుడన్నా మెసేజ్ పెడితే ఇక నేను ఆల్రెడీ హిట్ అయింది సార్ అంటాను పెడతా, ఏమనుకోకండి. నెంబర్ ఇచ్చిరు అంటాను, ఎప్పుడు కాల్ చేయండి. ఆల్రెడీ మీ అసిస్టెంట్లను అందరినీ అంటే మీ ఫీఎలను పరిచయం చేసుకున్నా సార్. నేను ఎప్పుడన్నా మహేష్ సార్తో ఫోటో మళ్ళా కలిసినప్పుడు అన్న ఇప్పుడు బిర్జీలు ఉంటాయి అంటానే అంత ఎస్గైట్మెంట్లు ఉన్నా నేను. ఇక మళ్ళా 12 తారీఖు తర్వాత మీరు ఆల్రెడీ మళ్ళీ మీరు బిర్జీలోనే ఉంటారు. ఇప్పుడు ఉన్నారు టీవీలో, మళ్ళీ మీరు ఉండరు. ఇక ఊరికే రారు మహానుభావులు అన్నారు. ఇంకేమేమి ఉన్నాయి సార్ ఇప్పుడు రన్నింగ్లో? అంటే ఏది సినిమాలు ఇంకేముందమ్మా? సినిమా నెక్స్ట్ త్రివిక్రమ్ గారి సినిమా ఉంది, తర్వాత రాజమౌళి గారి సినిమా. ఇంకా 12 తారీఖు హ్యాపీగా మంచిగా ఫైసలాన్ని వసూలు చేసి తాళంశీల గుత్తి ఎందుకు పట్టుకున్నావు అందరికి అర్థమైపోతుంది సార్. ఇక ఇంకా మనకన్నా ఓవర్ స్టేస్ వాళ్ళకి ముందే పోతుంది కదా సార్. ఇంకా 11 రాత్రే వాళ్ళకి ప్రీమియర్లు పడిపోతుంది. అబ్బా అమెరికా పోయి చూస్తే అయిపోతుండే, కానీ ఇప్పుడు బుకింగ్ ఆ వీసా కూడా లేదు నాకు. ఏమైనా చూపి పెడతారా సార్ ముందు? మీకు నువ్వు 12 తారీఖు ఎర్లీ మార్నింగ్ 4 o'clock పొద్దుగాలేనా? అయినా సరే సార్, ఏం కాదు. అవును, ఈ బుడ్డరీళ్ళు ఉన్న డైలాగ్ అంటూ ఉంటుందా సార్? అంటే కొన్ని అంటే వంద గోళీలు వేసుకొని పెళ్లి కొడుకు వచ్చింది అంట. నేను అసలు ఏ యాక్సెంట్ ఒకసారి చెప్పా, నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. వంద గోళీలు యాక్సెంట్ అనేది ఏం యాక్సెంట్? నాది బిత్తిరి యాక్సెంట్ అంటారు సార్. ఓకే, బిత్తిరి అనే లిఫీ నేనే కనుక్కోనబడింది సార్ అది. ఓకే, ఇది వంద గోళీలు వేసుకున్న పెళ్లి కొడుకు ఉంటాడు అన్నట్టుందిగా సార్. అది ఉంటుందా మా ఊతు కోరిక అడిగినారు. వంద గోళీలు వేసుకున్నా, వంద గోళీలు వేసుకున్న పెళ్లి కొడుకు దగ్గరకు వచ్చినట్టు వచ్చిండ్రా. అంటే ఫస్ట్ టైం మాస్ డైలాగ్ వింటే ఊత అందరూ చెవులు కొరుక్కుంటున్నారు, అరే ఇట్లా చెప్పి సార్. ఉంటారా సార్? వంద గోధి వేసుకున్న పెళ్లి కొడుకు ఉందా సినిమా ట్రైలర్ చెప్పాను కదా. అంటే ఇది కొన్ని యూట్యూబ్ వరకు ఉండి మళ్ళీ అందులోకి పోతే అనేస్తారు. నేను ఇది ఉంటుంది సినిమాలో ఉంటుంది. అండ్ నువ్వు సినిమా చూసినప్పుడు నీకు అర్థమవుతుంది అనమాట, ఒక యూఫోరియా ఉంటుంది థియేటర్లో, బద్దలైపోతుంది థియేటర్. సో అందరూ ఎంజాయ్ చేస్తారు, నీకు ఆ టూ ఆ సౌండ్ కూడా ఉండదు. టూ లేకపోతే మంచిదే సార్, టూ ఉండదు. మీ అట్మాస్ఫియర్ అంత హెల్దీగా ఉంటుంది, మీరే డిజైన్ చేసుకుంటారు నాకు తెలిసి. మీరు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉండడానికి అక్కడ ఎన్నెల కిషోర్ కూడా ఎప్పటికీ నగిపించుకుంటా మీతో ఉంటారు కదా సార్. అంటే మీ అంతలో మీరే చేసుకుంటారు ఇట్లుండాలి నాకు అట్మాస్ఫియర్ అని. అలా సెట్ అయిందమ్మా, అంతే. నేనేమి డిజైన్ చేసుకోలేదు, కానీ పరశురామ్ గారు నాకు అది చెప్పినప్పుడు ఇలా ఫస్ట్ హాఫ్ అంతా అమెరికాలో ఉంటుంది. సో ఇలా హీరోయిన్ క్యారెక్టర్ కీర్తి సురేష్ ఉంటుంది, వెన్నెల కిషోర్ ఉంటుంది. సో అలా సెట్ అయింది అనమాట. సెకండ్ హాఫ్ అంతా షాఫల అంగల్నా? సెకండ్ హాఫ్ అంతా వైజాగ్లో ఉంటుంది, షాఫల మార్కెట్ ఉంటుంది. షాఫల మార్కెట్ వైజాగ్ మూవీ, అదే గుద్దంగానే షాఫలు ఎగిరిపోతున్నాయి కదా. అదే ఒక బీచ్లో ఫైట్ జరుగుతుంది. సో అమెరికా నుంచి వైజాగ్ జరుగుతుంది కదా. ఇది సముద్రం పక్కకు ఉంటుంది అన్నట్టు సముద్ర కానీ పెట్టిరా సరే? నీ ఇష్టం, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నావు. అవును సార్, నాకు లైసెన్స్ ఉంది సార్.
ఏది నోటికి ఏది వస్తే అది తప్పు ఉంటే సాజ ఒకటి గుండు మీద కొట్టినా ఏం తప్పులేదు సార్. మీరు టచ్ అవ్వటమే కావాలి మాకు అంతే. సో బేసిక్గా ఆ కాస్టింగ్ ఏంటంటే టోటల్గా చాలా పేర్లు ఆలోచించాం అండ్ లాస్ట్కి వచ్చేసరికి నేను సజెస్ట్ చేశాను సముద్రగని గారు అయితే చాలా బాగుంటారండి అని. అప్పుడు డైరెక్టర్ గారు కూడా ఎక్సైట్ అయ్యారు. సో ఇమీడియట్గా ఆయన కథ చెప్పడం జరిగింది అండ్ సో హీ వాజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అండ్ ఇవాళ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు మా సినిమా. బిగ్ థ్యాంక్స్.